డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగంగా ఆంధ్ర శాతవాహనుల గురించి అధ్యయనం చేద్దాం. గత పార్టులో ఆంధ్ర శాతవాహనుల గురించి కొంతవరకు చెప్పుకోవటం జరిగింది. దానిలో ఆంధ్ర శాతవాహనులు అనేటటువంటి వాళ్ళు మౌర్యులకి సామంతులని, అదేవిధంగా ఆంధ్ర శాతవాహన తొలి చక్రవర్తి శ్రీముఖ శాతకర్ణి అనేటటువంటి వ్యక్తి మొట్టమొదటి చక్రవర్తిగా సింహాసనాన్ని అధిష్ఠించినట్టుగా చెప్పుకున్నాం. అదేవిధంగా ఇతను కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాలు అనేటటువంటి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని రాజ్య పరిపాలన ప్రారంభించాడని, ఇతడికి సంబంధించినటువంటి 8 వెండి నాణ్యాలు కోటిలింగాలలో బయటపడినాయి కాబట్టి ఇతడే ఆ రాజ్య స్థాపకుడుగాను, అదేవిధంగా ఇతడే ఆంధ్ర శాతవాహనులకి కోటిలింగాలను రాజధానిగా చేసుకొని పరిపాలన ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. ఇతడు ఆనాటి మొఘలు చక్రవర్తి అయినటువంటి అశోకుడికి సమకాలీకుడుగా ఉన్నట్లుగాను, అశోకుడికి ఏ యుద్ధం వచ్చినా కూడా యుద్ధంలో సహకారం చేసినందుకు గాను అశోకుడు ప్రత్యేకంగా ఇతనికి రాయా లేదా రాణా అనేటటువంటి బిరుదులు ఇచ్చినట్టుగా కూడా చరిత్రలో మనకి తెలుస్తుంది. ఈ విధంగా శ్రీముఖ శాతకర్ణి మౌర్యుల పరిపాలన చేస్తున్న సమయంలో అశోకుడికి చాలా సన్నిహితంగా మెలిగి తన స్వతంత్ర పరిపాలనని కొనసాగిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇతడి ముఖ్యంగా ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇతను మొదట్లో జైన మతాన్ని స్వీకరించినట్టు, తర్వాతకు వైదిక మతాన్ని ఆదరించటం, కొంతమంది జైన మతస్థుల సన్యాసులకి ఇతని విషయం నచ్చకపోవటం వల్ల కూడా ఇతనికి జైన మతం వాళ్ళనేటటువంటి వాళ్ళు ఇతనికి బద్ధ శత్రువులు అయినట్టుగా తెలుస్తుంది. ఇతడు తన పరిపాలనా కాలంలో చేసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏందయ్యా అంటే, ఈ ఆంధ్ర శాతవాహనులు దక్షిణ భారతదేశం ఇతడు కోటిలింగాలను కేంద్రంగా చేసుకొని పరిపాలన చేస్తున్నప్పుడు ఇతని కొడుకు అంటే శ్రీముఖ శాతకర్ణి కుమారుడైన మొదటి శాతకర్ణికి ఆనాడు మహారాష్ట్ర ప్రాంతంలో పరిపాలన చేస్తున్నటువంటి రతికులు అనేటటువంటి వంశం వాళ్ళకు చెందినటువంటి త్రైన కైరో అనేటటువంటి రాజు మీద ఇతడు యుద్ధం చేసి, అంటే శ్రీముఖ శాతకర్ణి రతికుల రాజైనటువంటి త్రైనకైరో మీద యుద్ధం చేసి ఆ త్రైనకైరోని యుద్ధంలో ఓడించి తన కుమారుడైనటువంటి మొదటి శాతకర్ణికి త్రైనకైరో కుమార్తె అయినటువంటి దేవి నాగానికతో వివాహం చేయించాడు. అంటే శ్రీముఖ శాతకర్ణి త్రైనకైరోను ఓడించిన తర్వాత ఇద్దరూ కూడా వియ్యం అందుకున్నారు. అంటే త్రైనకైరో కుమార్తె అయిన దేవి నాగానికను మొదటి శాతకర్ణికి ఇచ్చి వివాహం చేయించాడు. ఇతడు ఈ విషయంలో లౌక్యాన్ని, అంటే తన రాజ్యాన్ని డెవలప్ చేసుకోవటం కోసం వేసిన అడుగుగా దీన్ని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే రతికులు కానీ ఆంధ్ర శాతవాహనులు కానీ మౌర్య సామ్రాజ్యానికి సబార్డినేటర్గా పనిచేశారు కాబట్టి రేపు భవిష్యత్తులో మౌర్యుల దగ్గర నుంచి ఎలాంటి గొడవలు లేకుండా వీళ్ళ యొక్క రాజ్యాలు సుస్థిరంగా ఉండాలి, అంటే ఈ రాచరిక వంశ పరిపాలన అధికారాలు సుస్థిరంగా ఉండాలన్న ఉద్దేశంతో మొదటి శ్రీముఖ శాతకర్ణి చేసినటువంటి ఒక ముఖ్యమైన పని ఏంటంటే, తనతో పాటు ఇంకో బలమైనటువంటి రాజ్యంతో వియ్యం అందుకున్నట్లయితే రేపు పరాయి రాజులతో ఏ గొడవ ఉండదని చెప్పి ఇతనికి కష్టం వచ్చినప్పుడు ఇతను సహాయ సహకారాలు చేసుకోవాలని చెప్పి, అంటే వైవాహిక సంబంధాలు, ఒక మాటలో చెప్పాలంటే వైవాహిక సంబంధాలను ఏర్పాటు చేసుకొని శాతవాహన సామ్రాజ్యాన్ని బలమైనటువంటి రాజ్యంగా తీర్చిదిద్దినటువంటి చక్రవర్తి ఎవరంటే శ్రీముఖ శాతకర్ణి అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి.
అదేవిధంగా శ్రీముఖ శాతకర్ని ఈ విధంగా పరిపాలన చేస్తున్న సమయంలో ఇందాక గతంలో మనం చెప్పుకున్నట్టుగా ఇతడు మొదట్లో జైన మతాన్ని ఆదరించినప్పటికీ తర్వాత కాలంలో వైదిక మతం హిందూ మతాన్ని ఆదరించాడు. సంస్కృత భాషకు ఎనలేనటువంటి ప్రాధాన్యత సంస్కృత భాష కంటే ఇతని పరిపాలనా కాలంలో అప్పటి వరకు రాజ్యంలో సంస్కృత భాష అనేటటువంటిది ఎక్కువగా పల్లంది చలామణవుతుంటే ఇతడు ప్రత్యేకంగా ప్రాకృత భాష, ఎందుకంటే మౌర్యులకి వీళ్ళు మొదట్లో సామంతులుగా పనిచేశారు కాబట్టి మౌర్యుల అధికార భాష అయినటువంటి ప్రాకృత భాషని ఇతని పరిపాలనా కాలంలో కూడా ప్రాకృత భాషను అధికార భాషగా చేశాడు. ప్రాకృత భాషను అధికార భాష చేశాడు కానీ మతాన్ని మాత్రం వైదిక మతాన్ని ఆదరించాడు. వీళ్ళకి అధికారికంగా సూర్యుణ్ణి అధికారిక చిహ్నంగా పెట్టి వైదిక మత గొప్పతనాన్ని నలుదేశాల వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేశాడు శ్రీముఖ శాతకర్ణి. ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇతని రాజ్యంలో ఇతనికి బద్ధ శత్రువులైనటువంటి మత సన్యాసులైనటువంటి జైన మతం వాళ్ళు ఇతన్ని ఘోరంగా చంపినట్టుగా, అంటే ఇతను హత్య చేసినట్టుగా కొన్ని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. అంటే ఇతను ఏ రాజు చంపలేదు ఇతన్ని, ఇతను వైదిక మతాన్ని మొదట్లో జైన మతాన్ని స్వీకరించి తర్వాత కాలంలో వైదిక మతాన్ని స్వీకరించటం నచ్చనటువంటి జైన సన్యాసులు ఇతన్ని హత్య చేసినట్టుగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అయితే శ్రీముఖ శాతకర్ణి తర్వాత మరి ఎవరు పరిపాలకులుగా వచ్చారు, శాతవాహన సామ్రాజ్యాన్ని మళ్ళీ పటిష్టపరచడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే శ్రీముఖ శాతకర్ణి తర్వాత అతని కుమారుడైనటువంటి మొదటి శాతకర్ణి చక్రవర్తిగా సింహాసనాన్ని అధిష్ఠించలేదు. ఎందుకు అధిష్ఠించలేదంటే మరి అతనికి అనుభవం సాహిత్యమో, కొంతకాలం పాటు అతను యువరాజుగా ఉన్న తర్వాత పట్టాభిషేకం చేయించాలని శ్రీముఖ శాతకర్ణి రాజబంధువుల వాళ్ళకి చెప్పాడో ఏమో, కానీ శ్రీముఖ శాతకర్ణి తర్వాత కనుహుడు లేదా కృష్ణుడు అనేటటువంటి వాడు చక్రవర్తిగా సింహాసనాన్ని అధిష్ఠించాడు. అంటే శ్రీ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీముఖ శాతకర్ణి తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి చక్రవర్తి ఎవరంటే శ్రీముఖ శాతకర్ణి సోదరుడైనటువంటి కనుహుడు లేదా కృష్ణుడు అనేటటువంటి వాడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతడు పరిపాలనా కాలంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి పని అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే, అంటే ఇక్కడ ఇతడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సింది, ఇతడు శాతవాహన చక్రవర్తుల్లో రెండో చక్రవర్తి అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, అంటే ఇతడు రెండో చక్రవర్తిగా సింహాసనం అధిష్ఠించాడు. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఇతడి పరిపాలనా కాలంలో తీసుకున్న ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నైతిక విలువలని పెంపొందించాలని చెప్పి ఇతడు భావించాడు. అందుకోసం ఏం చేసిందంటే గతంలో ఉత్తర భారతదేశంలో అశోకుడు పరిపాలన చేసేటప్పుడు రాజ్యంలో ప్రజలకి ధర్మ ప్రచారం చేయటానికి ధర్మ మహామాత్యుడు అనే అధికారిని అశోకుడు ఉత్తర భారతదేశంలో నియమించాడు. అయితే ఈయనేం చేసిందయ్యా అంటే అశోకుడు ఎలా అయితే ఈ ధర్మ మహామాత్యుడు అనే అధికారిని నియమించాడో కనుహుడు దక్షిణ భారతదేశంలో ధర్మ మహామాత్యుడు అనే అధికారిని నియమించాడు. అంటే ఇక్కడ పర్టికులర్గా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఉత్తర భారతదేశంలో ధర్మ మహామాత్యుడు నియమించినటువంటి చక్రవర్తి అంటేనేమో అశోకుడు అని చెప్తాం. దక్షిణ భారతదేశంలో ధర్మ మహామాత్యుడని అధికారిని నియమించిన చక్రవర్తి ఎవరంటేనేమో కనుహుడు లేదా కృష్ణుడు అని చెప్పాలి. అతడు శాతవాహన చక్రవర్తి అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏ వ్యక్తి రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతి అంటే లంచం తీసుకోకుండా కట్టుదిట్టం చేయటం కోసం ప్రభుత్వ కార్యాలయాల మీద నిఘా పెట్టడానికి ధర్మ మహామాత్యుడు అనే అధికారిని నియమించాడు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో ఎవరు తన పరిపాలనా కాలంలో ప్రభుత్వ కార్యాలయాలలో లంచాన్ని కొనసాగకుండా చేయటానికి ధర్మ మహామాత్యుడిని అధికారిని నియమించాడయ్యా అంటే నందమూరి తారక రామారావు, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధర్మ మహామాత్యుడిని అధికారిని నియమించాడు.
రామారావు గారు ప్రత్యేకంగా తన మిత్రుడైనటువంటి రామిరెడ్డి అనేటటువంటి వ్యక్తిని ప్రత్యేకంగా ధర్మ మహామాత్యుడిని అధికారిగా నియమించాడు. ఆ రోజుల్లో ఆ విషయంలో రామారావు గారికి గొప్ప పేరు వచ్చిందన్న విషయం కూడా మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, శాతవాహన చక్రవర్తుల్లో ధర్మ మహామాత్యుడిని ఇతను నియమించాడు ఒక రెండోది. మూడోది ఏంటంటే, ఇతను చేసేటటువంటి ముఖ్యమైనటువంటి పని అంటే, ఇందాక ఏమన్నాం, రెండో చక్రవర్తి ఒకటి, అదేవిధంగా అంటే శాతవాహన చక్రవర్తుల్లో రెండో చక్రవర్తి కన్హుడు, అదేవిధంగా ధర్మ మహామాత్యుడిని అధికారిని నియమించినటువంటి చక్రవర్తి అంటే కన్హుడు లేదా కృష్ణుడు అని చెప్తాం. మూడో విషయం ఏంటంటే, ఇతడు మహారాష్ట్ర ప్రాంతంలో నాసిక్ కనిహేరి అనేటటువంటి గుహలు, కేవ్స్ అనేటటువంటి గుహలని తవ్వించినటువంటి చక్రవర్తి అంటే తొలిపించినటువంటి చక్రవర్తి ఎవరయ్యా అంటే కన్హుడు. మొట్టమొదటిసారిగా గుహాలయాలను నిర్మించాడు నాసిక్ కనిహేరి అనేటువంటి ప్లేస్లో అనేటటువంటిది మనం ఇక్కడ ప్రత్యేకంగా గమనించాలి. అదేవిధంగా ఇతని పరిపాలన కాలంలో ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆంధ్ర శాతవాహన రాజ్యంలో అంటే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా భాగవత మతం అంటే శ్రీకృష్ణుడి మతం, భాగవత మతం అనేటటువంటిది ఇతని కాలంలోనే ఆంధ్రప్రదేశ్లోకి అంటే దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించింది. అంటే టోటల్ దక్షిణ భారతదేశంలోకి భాగవత మతం అనేటటువంటి మతం, దాన్ని వాసుదేవ మతం లేదా భాగవత మతం అనే పేరుతో పిలుస్తారు. ఎందుకంటే ఈయన పరిపాలన కంటే ముందు ఈ భాగవత మతం అనేటటువంటిది ఉత్తర భారతదేశంలో ఎక్కువగా చలామణ ఉండేది. అయితే ఉత్తర భారతదేశంలో అమల్లో ఉన్నటువంటి భాగవత మతం అనేటటువంటిది ఇతని పరిపాలనా కాలంలో దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిందన్న విషయాన్ని మనం ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఈ భాగవత మతాన్ని వాసుదేవ మతం అనే పేరుతో పిలుస్తారు. అంటే వాసుదేవుడైనటువంటి శ్రీకృష్ణుడు అనేటటువంటి దేవుడు శ్రీకృష్ణుడిని ప్రత్యేకంగా కొలుస్తారు. ఈ భాగవత మతం ఏమని చెప్తుందంటే, కర్మ సిద్ధాంతాన్ని గురించి ప్రబోధిస్తుంది. అంటే నువ్వు ఏ కర్మ అయితే చేస్తావో ఆ కర్మ ప్రకారంగా నీ జీవితం నడుస్తుందని చెప్పేది భాగవత మతం. అయితే ఈయన ఆ భాగవత మతం పట్ల చాలా ఇంప్రెస్ అయ్యి అది దక్షిణ భారతదేశంలోకి ప్రవేశింపజేశాడు. అందుకని ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇతని అసలు పేరు కన్హుడైతే ఇతడు శ్రీకృష్ణుడి మీద అభిమానంతో కృష్ణుడు అని పేరు మార్చుకున్నట్టు కూడా చరిత్రను బట్టి మనకు తెలుస్తుంది. ఇది ఈయన పరిపాలనా కాలానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఈయన తర్వాత వచ్చినటువంటి వాడు ఎవరయ్యా అంటే, శాతవాహన చక్రవర్తుల్లో మూడో చక్రవర్తి, ఆయన మొదటి శాతకర్ణి అనేటటువంటి వాడు వచ్చాడు. మొదటి శాతకర్ణి అంటే ఈయన ఎవరు అంటే, ప్రత్యేకంగా గుర్తుపెట్టుకునేది ఏంటంటే, మొదటి శాతకర్ణి శ్రీముఖ శాతకర్ణి కుమారుడు అన్న విషయం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఇతను మూడవ చక్రవర్తి అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, శాతవాహన సామ్రాజ్యంలో నిజమైన రాజ్యస్థాపకుడుగా చెప్పుకోబడినటువంటి చక్రవర్తి మొదటి శాతకర్ణి. గతంలో శ్రీముఖ శాతకర్ణి కానీ కన్హుడు కానీ పరిపాలన చేసినప్పుడు ఉన్న రాజ్యాన్ని సక్రమంగా పరిపాలన చేసుకుంటే చాలనుకున్నారు. కానీ ఈ మొదటి శాతకర్ణి పరిపాలనా కాలంలో శాతవాహన సామ్రాజ్యాన్ని కేవలం దక్షిణ భారతదేశానికే పరిమితం కాకుండా ఉత్తర భారతదేశాన్ని మొత్తాన్ని కూడా ఆక్రమింపచేయాలని చెప్పి సుదీర్ఘంగా ప్రయత్నం చేసిన చక్రవర్తి ఎవరంటే మొదటి శాతకర్ణి. అంతేకాదు, శాతవాహన చక్రవర్తులలో ఉత్తర భారతదేశానికి రాజ్యాన్ని విస్తరింపచేయాలని చెప్పి మొట్టమొదటిసారిగా ఉత్తర భారతదేశ దండయాత్రలకు శ్రీకారం చుట్టిన శాతవాహన చక్రవర్తి అంటే కూడా శ్రీముఖ శాతకర్ణి కుమారుడైన మొదటి శాతకర్ణి గురించి చెప్తాం. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏందయ్యా అంటే,
ఇతడు అందుకనే ఇతన్ని ఇన్ని ప్రయత్నాలు చేశాడు కాబట్టి ఇతన్ని నిజమైన రాజ్య స్థాపకుడుగా శాతవాహన వంశంలో చెప్తారు. మరి అంతా బాగానే ఉంది. ఇతని గురించి తెలియజేసేటటువంటి గ్రంథాలు కానీ శాసనాలు కానీ ఏమైనా ఉన్నాయా అంటే, ఇతని విజయాలను గురించి, ఇతని సైనిక విజయాలను గురించి, ఇతని దిగ్విజయాలను గురించి తెలియజేసేటటువంటి శాసనం, ఇతని భార్య దేవి నాగానిక అనేటటువంటి ఆవిడ వేయించినటువంటి శాసనం, మహారాష్ట్ర ప్రాంతంలోని నానాఘాటు శాసనం, ప్రాకృత శాసనం. నానాఘాట్ అనేటటువంటి శాసనం ఇతని ఘన విజయాలను గురించి తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు ప్రత్యేకంగా మొదటి శాతకర్ణి గురించి తెలియజేసే శాసనం అంటే నానాఘాటు శాసనం. నానాఘాటు శాసనం ఎక్కడుందంటే మహారాష్ట్ర ప్రాంతంలో ఉంది. నానాఘాటు శాసనాన్ని ఎవరు వేయించారంటే అతని భార్య అయినటువంటి దేవి నాగానిక వేయించిందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇతని గురించి తెలియజేసేటటువంటిది దేవి నాగానిక వేయించిన నానాఘాటు శాసనమే కాక ఇంకేమైనా శాసనాలు ఉన్నాయా అంటే, నంబర్ 2 శాసనం హతిగుంపా శాసనం. హతిగుంపా శాసనం అనేటటువంటిది ఇతని గురించి తెలియజేసే శాసనం. మరి ఈ శాసనం ఏ నేర్పించాడా? ఈయనకు సంబంధించిన వాళ్ళు వేయించారంటే ఈయన బంధువులు వేయించలేదు, ఈయన వేయించలేదు ఈ శాసనాన్ని. ఈ శాసనాన్ని ఎవరు వేయించారంటే ఈయనకి సమకాలీకుడైనటువంటి కళింగ చక్రవర్తి, అంటే మొదటి శాతకర్ణికి సమకాలీకుడైనటువంటి కళింగ చక్రవర్తి అయిన కారవీలుడు అనేటటువంటి వాడు హతిగుంపా శాసనాన్ని వేయించాడు. ఈ హతిగుంపా శాసనాన్ని కారవీలుడు వేయించాడు. ఈయన గురించి తెలియజేసే 3 శాసనమైనటువంటి గుంటుపల్లి శాసనం అనేటటువంటి శాసనాన్ని కూడా కళింగ చక్రవర్తి కారవీలుడు. ఆ కళింగ చక్రవర్తి చేది వంశం లేదా మహామేఘవాహన వంశం అని పిలుస్తారు. చేది లేదా మహామేఘవాహన వంశానికి చెందినటువంటి కారవీలుడు ఈయన గురించి తెలియజేస్తూ శాసనాలు వేయించాడు. అదేంది, కారవీలుడు వేయించిన శాసనంలో ఈయన గురించి వివరించటం ఏంటంటే, కారవీలుడని ఇతను ఇద్దరు కూడా సమకాలీకుడైనటువంటి కారవీలుడు ఇతనితో యుద్ధం చేసి ఇతన్ని ఓడించాడు. ఇతన్ని ఓడించిన తర్వాత కారవీరుడు తన శాసనంలో ఏమని వేయించుకున్నంటే, శాతవాహన చక్రవర్తి అయినటువంటి మొదటి శాతకర్ణిని తాను ఘోరంగా ఓడించినట్టుగా ఈ శాసనాలలో ప్రస్తావించాడు. అంటే అతని గురించి వివరించాడంటే అతని శాసనాలు ఉంది కాబట్టి, అంటే మొదటి శాతకర్ణి గురించి తన భార్య వేయించిన శాసనాలతో పాటు మిగతా శాసనాల్లో కూడా ఉన్నదన్న విషయాన్ని మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. మరి ఇతనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంది? అసలు మొదటి శాతకర్ణి సాధించిన విజయాలు ఏమన్నా ఉన్నాయా అంటే, శాతవాహన చక్రవర్తుల్లో మొట్టమొదటిసారిగా అశ్వమేధ యాగాలు చేసినటువంటి చక్రవర్తి ఇతడు. అదేవిధంగా ఎన్నో యాగాలు, ఎన్నో క్రతువుల నుంచి నిర్వహించడం కోసం ప్రయత్నం చేశాడు. మొట్టమొదటిసారిగా అశ్వమేధ యాగం చేసి తన యొక్క ప్రెస్టేజీతో ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించడానికి మొట్టమొదటిసారిగా శ్రీకారం చుట్టాడు శ్రీముఖ శాతకర్ణి. మొదటి శాతకర్ణి. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, రేపు ఎగ్జామ్లో ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే, శాతవాహన చక్రవర్తుల్లో ఏ శాతవాహన చక్రవర్తిని పురాణాలలో ప్రత్యేకంగా మల్లకర్ణి లేదా మహాకర్ణి అని చెప్పి పురాణాలలో ప్రస్తావించడం జరిగిందంటే, మన మొదటి శాతకర్ణి గురించి మల్లకర్ణి లేదా మహాకర్ణి అని పేరుతో పురాణాల్లో వివరించడం జరిగిందనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, గజగుర్తుతో ప్రత్యేకంగా నాణ్యాన్ని వేయించినటువంటి శాతవాహన చక్రవర్తి ఎవరంటే మొదటి శాతకర్ణి. గజగుర్తుతో నాణ్యాలు వేయించాడు. అంతేకాదు, శాతవాహన చక్రవర్తులలో ఒక ప్రామాణిక పద్ధతిలో నాణ్యాలను వేయించినటువంటి శాసన చక్రవర్తి అంటే ఇతనే. అంటే ఒక ప్రామాణిక పద్ధతుల్లో వెండి నాణ్యాలు వేయించిన చక్రవర్తిగా ఇతని గురించి ప్రత్యేకంగా చెప్తారు. ఇతనికి సంబంధించినటువంటి నాణ్యాలు కూడా కోటిలింగాల ఈ ప్రాంతంలో బయలుపడినట్టుగా ప్రత్యేకంగా తెలుస్తుంది. ఈ విధంగా ఇతడు ప్రత్యేకంగా యాగాలు చేసి రాజ్యాన్ని విస్తరింపచేసి భూదానాలు చేయటానికి కూడా ఇతడు ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి
ఇంత అద్భుతంగా రాణిస్తున్నటువంటి మొదటి శాతకర్ణికి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏం ప్రాబ్లం అయ్యా అంటే, ఇతడు దక్షిణ భారతదేశంలో శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న సమయంలోనే ఇతడికి సమకాలీయులైనటువంటి చక్రవర్తులు కూడా బలమైనటువంటి చక్రవర్తులు ఉన్నారు. అంటే మొదటి శాతకర్ణికి సమకాలీకులైనటువంటి కొంతమంది చక్రవర్తులు చాలా బలమైనటువంటి చక్రవర్తులు అని మనం ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఉదాహరణకి మొదటి శాతకర్ణి ఇక్కడ మన కోటిలింగాలను కేంద్రంగా చేసుకొని పరిపాలన చేస్తున్న సమయంలో కళింగ చక్రవర్తి అయినటువంటి కారవీరుడు అనేటటువంటి వాడు ఉత్తమ ఒరిస్సా ప్రాంతాన్ని పరిపాలన చేస్తుండు. అదేవిధంగా ఇతనికి సమకాలి మొదటి శాతకర్ణికి సమకాలీకుడైనటువంటి ప్రత్యేకంగా మన భారతదేశంలో శృంగవంశ చక్రవర్తి ఎవరంటే పుష్యమిత్ర శృంగుడు అనేటటువంటి వాడు ఉత్తర భారతదేశాన్ని పరిపాలన చేస్తున్న పుష్యమిత్ర శృంగుడు. అదేవిధంగా ఉత్తర భారతదేశంలో ఇండో గ్రీకు చక్రవర్తి అయినటువంటి మీనాండర్ అనేటటువంటి చక్రవర్తి కూడా ఈ ఇతనికి సమకాలీకుడైన చక్రవర్తి. అంటే ఇప్పుడు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదటి శాతకర్ణికి సమకాలీకులైనటువంటి చక్రవర్తులు ఒకటి ఒరిస్సా, ఇప్పుడు మనం ఒరిస్సా అని చెప్పుకుంటున్నటువంటి కళింగ అనే ప్రాంతానికి చక్రవర్తి కారవీరుడు. అదేవిధంగా శృంగవంశం వాళ్ళు విదిశా అనేటటువంటి ప్రాంతాన్ని కేంద్ర మధ్యప్రదేశ్లోని విదిశా అనే ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేస్తున్నారు పుష్యమిత్ర శృంగుడు అక్కడ చక్రవర్తి. అదేవిధంగా ఇండో గ్రీక్ చక్రవర్తి మీనాండర్, వీళ్ళు ప్రత్యేకంగా మన భారతదేశంలో ప్రత్యేకంగా వాళ్ళు పంజాబ్ ఏరియాని కేంద్రంగా చేసుకొని సింధు నది పరివాహక ప్రాంతం మొత్తాన్ని ఇండో గ్రీకులు అనేటటువంటి వాళ్ళు సియోలుకోట అనేటటువంటి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని మీనాండర్ ఇండో గ్రీకు రాజ్యాన్ని పరిపాలన చేస్తుండు. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ రాజవంశంలో మొదటి శాతకర్ణి ఎంత టాలెంటెడ్ ఫెలోనో అట్ ద సేమ్ టైం వాళ్ళ రాజవంశంలో వాళ్ళు గొప్ప చక్రవర్తులుగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. ఇది ఈయనకి మైనస్ అయింది. ఎందుకు మైనస్ అయిందంటే, మన భారతదేశ చరిత్రలో ఏ రాజవంశంలోనైనా కూడా ఒక చక్రవర్తి అంత టాలెంట్ అయ్యి ఉండి మిగతా రాజ్యాలను ఆక్రమించిందంటే ఆ రాజ్యాల్లో చక్రవర్తులు అంత తెలివి కలిగిన వాళ్ళు కాకపోవటం వల్ల ఆ సమయంలో ఇతనికి ఉన్న శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి వాళ్ళ మీద యుద్ధాలు చేసి రాజ్యాన్ని ఆక్రమించినట్టుగా కనపడుతుంది. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, అందరూ ఒకే సమయంలో బలమైన రాజులు వాళ్ళ రాజ్యాలను వాళ్ళ రాజవంశాలను పరిపాలన చేస్తున్నారు. ఈడే ఈ రాజవంశంలో ఒక్క మగాడ్రా అంటే ప్రతి రాజవంశంలో ఒక్క మగాళ్ళు పరిపాలన చేస్తున్నారు. ఆ సమయంలో ఇతనికి కొద్దిగా సమస్య వచ్చింది. ఇతని లక్ష్యం ఏమో ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించుకోవాలని లక్ష్యం ఉంటే, అదే సమయంలో వాళ్ళందరూ కూడా వివిధ రకాల సైనిక విజయాలు చేసుకుంటూ అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. అయినా కూడా ఇతడు ఏమాత్రం కూడా బెదరకుండా అదరకుండా రాజ్యాన్ని విస్తరింపచేయటం కోసం ప్రయత్నం చేసి ఏం చేసిండయ్యా అంటే, అశ్వమేధ యాగం చేశాడు. అశ్వమేధ యాగం అంటే మనందరికీ తెలుసు, యాగాశ్వాన్ని ఒకదాన్ని వదులుతారు, రాజు అనేటటువంటి వాడు యాగాశ్వాన్ని వదులుతాడు. వదిలి ఏం చేస్తాడు, తన భార్యను అతని ఇద్దరు కూర్చొని యాగం చేస్తుంటారు. యాగాశ్వం అనేటటువంటిది అటు అది ఎటు వెళ్తుంటూ తనమ్మటి సైనికులు ఉంటారు. యాగాశ్వం ఎటు వెళ్తుంటే ఆ యాగస్వం ఎంత దూరమైతే వెళ్తుందో ఆ రాజ్యము ఈ రాజు చేతుల్లోకి వస్తున్నట్టు, అంటే ఆ భూభాగం అంతా కూడా ఈ యజ్ఞం చేస్తున్న రాజు హ్యాండ్ఓవర్లోకి వస్తున్నట్టు. అయితే ఇప్పుడు ఆ యాగస్వాన్ని ఏ చక్రవర్తి అయినా దాన్ని ఆపితే ఆ చక్రవర్తితో ఈ రాజు యుద్ధం చేయాల్సి ఉంటుంది. అంటే యాగస్వం వెళుతున్నప్పుడు వేరే రాజు రాజ్యంలోకి ఆ యాగస్వం వెళ్ళిందనుకోండి, ఆ రాజు ఆ యాగస్వాన్ని ఆపాలంటే వాడు దమ్మున్నటువంటి చక్రవర్తి కావాలి. ఎందుకంటే ఈ యాగం చేస్తున్న రాజును ఓడించే దమ్ము వాడికి ఉండాలి. అంతేకాదు, ఇతను అశ్వమేధ యాగం చేయాలంటే తన యాగస్వం ఏ రాజ్యంలోకి వెళ్ళినా ఏ రాజు ఆపినా ఆడిని ఓడించి తన యాగస్వాన్ని తీసుకొచ్చుకొని ఆ యాగం పరిపూర్తి చేసిన తర్వాత దాన్ని చంపి దాని మాంసాన్ని తింటే అశ్వమేధ యాగం పరిపూర్తి చేసినట్టుగా లెక్క. అంటే ఇప్పుడు అశ్వమేధ యాగం చెయ్యాలంటే ఈ రాజుకి ఏ దమ్ము ఉండాలి, వేరే వాళ్ళు తన యాగాశ్వాన్ని ఆపితే వాళ్ళని ఓడించి యాగాశ్వాన్ని తీసుకొచ్చుకునేంత దమ్ము ఉండాలి. అంతేకాదు, ఇతని యాగాశ్వాన్ని ఆపాలంటే వాడికి దమ్ము ఉండాలి. ఇలా ఇతడు అశ్వమేధ యాగాన్ని చేశాడు.
ఇతని యాగస్వము అటు ఇటు కాకుండా డైరెక్ట్గా కారవీళ్ళు రాజ్యంలో దూరింది. కారవీళ్ళు అసలుకే వాళ్ళ రాజ్యంలో వాడు దమ్ము ఉన్నటువంటి చక్రవర్తి. ఆ సమయంలో ఇతను చేస్తున్నటువంటి అశ్వమేధ యాగంలో యాగాశ్వంపై వాని రాజ్యంలో దూరగానే అది వాడు ఆ యాగాశ్వాన్ని కారవీరుడు బంధించాడు. బంధించి వచ్చి వీణ్ణి ఘోరంగా ఓడించినట్టుగా చరిత్రలో కనబడుతుంది. వాళ్ళిద్దరికీ మధ్య ఘోరంగా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కారవీరుడి చేతిలో మొదటి శాతకర్ణి ఘోరంగా ఓడిపోయాడు. కారవీరుడు విజయం సాధించాడు. ఈ విషయాన్ని అంటే మొదటి శాతకర్ణి కారవీలుడి చేతిలో ఓడిపోయిందన్న విషయమే కారవీలుడు రెండు శాసనాలు వేయించాడని మనం గతంలో చెప్పుకున్నాం. ఒకటి హతిగుంప శాసనం, రెండోది గుంటుపల్లి శాసనం. పశ్చిమ గోదావరి జిల్లాలోని గుంటుపల్లి అనేటటువంటి ప్రాంతాన్ని ఆ రోజుల్లో పితుండ నగరం అనే పేరుతో పిలిచేవాళ్ళు. పితుండ నగరం, ఆ పితుండ నగరానికి వచ్చి శాతకర్ణి యొక్క రాజ్యంలోకి దూరి ప్రత్యేకంగా కారవీరుడు ఎంతగా అవమానం చేసిండయ్యా అంటే ఆ పితుండ నగరాన్ని గాడిదల చేత దున్నించాడు. ఏంటంటే విషయం ఏంటంటే వ్యవసాయం చేస్తే ఎద్దులతోనో దున్నపోతులతోనో ఆవులతోనే వ్యవసాయం చేపిస్తారు. కానీ తన రాజ్యంలోకి ఇతని రాజ్యంలోకి అతడు ప్రవేశించి భూమిని గాడిదలతో దున్నించి ఎంతగానో ఇతన్ని అవమానం చేశాడు. ఇది ఇతనికి సంబంధించినటువంటిది. మరి ఆ యుద్ధం అయిపోయిన తర్వాత ఇతడు మరణించాడా లేదా రాజ్యాన్ని వదిలేసి సన్యాసం స్వీకరించి వెళ్ళిపోయాడా అనేది ఇంతకీ కూడా ఇప్పటికీ కూడా మనకి చరిత్రలో తెలియదు, మిస్టరీగా మిగిలింది. ఇతని తర్వాత ఇతని భార్య అయినటువంటి దేవి నాగానిక అనేటటువంటి ఆవిడ రాజ్య పరిపాలన స్వీకరించింది. ఆమె తన కుమారుని పెట్టుకొని రాజ్య పరిపాలన చేసింది. ఆ తర్వాత విషయం ఏంటంటే ఇందాక మనం గతంలో చెప్పుకున్నట్టుగా తన భర్త చేసినటువంటి రాజ్య పరిపాలన విషయాలని అనేక విజయాలను అన్నింటినీ కూడా ఆవిడ దేవి నాగానిక నానాఘాట్ అనే శాసనంలో తర్వాత కాలంలో ప్రస్తావించడం జరిగిందన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అది మొదటి శాతకర్ణికి సంబంధించినటువంటి విషయము. తర్వాత ఈ వంశంలో గొప్ప కాస్తో కూస్తో ప్రసిద్ధి చెందినటువంటి చక్రవర్తి మరో చక్రవర్తి రెండవ శాతకర్ణి గురించి మనం ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఈ రెండవ శాతకర్ణి అంటే ఈయనకి ఓ ప్రత్యేకత ఉంది. ఏందయ్యా అంటే గతంలో మొదటి శాతకర్ణి పరిపాలనా కాలంలో ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించాలని, శాతవాహన సామ్రాజ్యాన్ని ఉత్తర భారతదేశంలో నలుదిశల్లో అందరికీ తెలియజేయాలని చెప్పి అతడు ప్రయత్నం చేస్తే ఆ టైంలో అతను సక్సెస్ కాలేదు. కానీ ఉత్తర భారతదేశాన్ని జయించాలన్న విషయంలో ఇతడు సఫలీకృతమయ్యాడు. ఇతనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే శాతవాహన రాజ్యంలో సుదీర్ఘకాలం అంటే దాదాపు 56 సంవత్సరాల పాటు పరిపాలన చేసిన శాతవాహన చక్రవర్తి ఎవరంటే రెండవ శాతకర్ణి. అంటే ఎక్కువ కాలం పరిపాలన చేసిన చక్రవర్తిగా ఇతని ప్రత్యేకంగా చెప్తారు. అంతేకాదు ఇతని పరిపాలనా కాలంలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇతని పరిపాలన చేస్తున్నప్పుడు ఉత్తర భారతదేశంలో మగధ రాజధాని అయినటువంటి పాటలీపుత్రాన్ని ఆక్రమించాడు. ఇందులో ప్రత్యేకతని అంత స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే భారతదేశ చరిత్రలో ముఖ్యంగా దక్షిణ భారతదేశ చరిత్రలో ఒక దక్షిణ భారతదేశ చక్రవర్తి ఉత్తర భారతదేశానికి దండయాత్రకు వెళ్ళి సక్సెస్ కావటం అనేది అప్పటి వరకు జరగలేదు. మరి ఇతనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఉత్తర భారతదేశానికి దండయాత్రకు వెళ్ళటమే ఒక గొప్ప విషయం అయితే ఉత్తర భారతదేశంలో ఆనాడు ప్రసిద్ధి చెందిన నగరంగా పేరు పొందింది పాటలీపుత్రం. అది మగధ రాజ్యానికి రాజధానిగా ఉండేది ఒకప్పుడు. ఆ పాటలీపుత్రాన్ని ఆక్రమించుకున్న ఘనత ఎవరికి దక్కిందంటే రెండవ శాతకర్ణికి దక్కింది. అంటే ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మొదటి శాతకర్ణి ఏదైతే సక్సెస్ చేయాలనుకుంటో దాన్ని ఇతడు పరిపూర్తి చేశాడన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి.
అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇతని పరిపాలనా కాలంలో ఉత్తర భారతదేశానికి రాజ్యం విస్తరించిందన్న విషయాన్ని మనం ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. అంతేకాదు, ఇతని పరిపాలనా కాలంలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మధ్యప్రదేశ్లో అశోకుడు వేయించినటువంటి సాంచి స్థూపం మనందరికీ తెలుసు. బౌద్ధ మతంలో స్థూపాలు అనేవి ఉంటాయని తెలుసు. అశోకుడు సాంచి స్థూపాన్ని వేయించాడు. అది భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన, అదేవిధంగా అతిపెద్ద స్థూపం అని కూడా చెప్తారు సాంచి స్థూపం. అశోకుడు మధ్యప్రదేశ్లో వేయించిన సాంచి స్థూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించినటువంటి శాతవాహన చక్రవర్తి ఎవరంటే రెండవ శాతకర్ణ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాలి. అంతేకాదు, ఇతని పరిపాలనా కాలంలో ముఖ్యంగా ఇతని పరిపాలనా కాలంలో సాధించినటువంటి విషయం ఏంటంటే, బౌద్ధ మతాన్ని కొంతవరకు పెంచి పోషించినట్టుగా కూడా ఇతని గురించి ఇతని ద్వారా తెలుస్తుంది.